అందరికీ నమస్కారం భుజమా తెలుగు ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మటన్ పరాత చూపించబోతున్నానండి ఇవి లంచ్ బాక్స్లో కానీ డిన్నర్లో కానీ చాలా బాగుంటాయి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మరి తయారు చేసే విధానంలోకి వెళ్ళిపోదామా పాన్లోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ లైట్గా వేడక్కంగానే కానీ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఐదారు వెల్లుల్లి చిన్న చిన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చి చిన్న చిన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్నాక ఫ్యూ సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక మీడియం సైజు ఆనియన్ కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ పచ్చి పచ్చివాసన పోయే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత వన్ కప్ బఠానీ యాడ్ చేస్తున్నానండి ఫ్రెష్ బఠానీ తీసుకోండి చాలా బాగుంటుంది బఠానీ యాడ్ చేసుకున్నాక టూ టు త్రీ మినిట్స్ కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇలాగ కుక్ అయిన తర్వాత దీంట్లోకి రుచికి తగినంత ఉప్పు పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ కారం కారం సరిపోతుందండి మనం ఆల్రెడీ రెండు పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి అలాగే పావు టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుని మరొక వన్ మినిట్ కుక్ చేసుకోవాలండి లో ఫ్లేమ్ మీద ఇలాగ వన్ మినిట్ కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కంప్లీట్గా చల్లార్చుకుని ఉంచుకోండి ఇలాగా కంప్లీట్గా చల్లారిన బఠానీ మిషన్ని గ్రైండర్లోకి తీసుకుని వాటర్ యాడ్ చేయకుండా చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలాగా చూడండి ఎంత చక్కగా పొడి పొడిగా వచ్చింది కదండి ఇలా చేయటం వల్ల మనకి స్టఫ్ చేసినప్పుడు బయటికి రాకుండా చక్కగా పరాతే పొంగుతుంది బోల్లోకి టూ కప్స్ గోధుమ పిండి తీసుకున్నాను హాఫ్ టీ స్పూన్ ఉప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను ఒకసారి కలిసేలా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ సాఫ్ట్ డవ్ కింద రెడీ చేసుకోవాలి ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్లో కంటెంట్ ఉందని అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ మన ఛానల్లో గోబీ పరాతా ఉందండి ఇప్పటివరకు ఎవరైనా చూడకపోతే ఎండ కార్డ్స్లో ఇస్తారో తప్పకుండా చెక్అవుట్ చేయండి ఇలాగా సాఫ్ట్ డవ్గా రెడీ చేసుకున్నాక టెన్ మినిట్స్ రెస్ట్ ఇచ్చేయాలి పరాతా చేసుకుంటాకి స్టఫింగ్ రెడీ చేసుకోండి అలాగే డస్ట్ చేసుకుంటాకి గోధుమ పిండి కూడా తీసుకోండి టెన్ మినిట్స్ అయ్యాక పిండిని మరొకసారి కలుపుకొని ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసుకుని బాల్స్ కింద రెడీ చేసుకుని ఉంచుకోవాలి చపాతీ చపాతీపీటని గోధుమ పిండితో దశ చేసుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోండి ఇలా రోల్ చేసుకున్న తర్వాత స్టఫింగ్ని సెంటర్లో స్టఫ్ చేసుకోవాలి ఇలా స్టఫ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా అంచుల్ని ఫోల్డ్ చేసుకోవాలండి పోర్ట్లు లాగా తయారు చేసుకుని ట్విస్ట్ చేసి ఎక్స్ట్రా పార్ట్ని రిమూవ్ చేసేసేయాలి ఇప్పుడు లైట్ ప్రెషర్ ఇస్తూ రోల్ చేసుకోవాలండి మీడియం థిక్నెస్లో ఉండే విధంగా పరాతాని రెడీ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా రెడీ అయిన తర్వాత పెన్నం బాగా వేడవ్వాలి వేడైన తర్వాత పరాటాని వేసుకొని ఫ్యూ సెకండ్స్ అలా వదిలేయండి అలా వదిలేసిన తర్వాత ఒక్కసారి ఫ్లిప్ చేసుకొని నెయ్యి కానీ బటర్ కానీ అప్లై చేసుకొని టూ సైడ్స్ మంచిగా కాలే విధంగా పరాతాని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ పొంగుతుంది కదా పరాటాని గమనిస్తే మన పర్వాత రెడీ అయిపోయింది నేనైతే పన్నీర్ కర్రీతో సర్వ్ చేస్తున్నానండి మీకు ఇష్టమైన కర్రీతో సర్వ్ చేయండి చాలా బాగుంటే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి మరొక మంచి వీడియోతో మేము ముందుటానో అప్పుడు వరకు సెలవు